15 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం వచ్చిన చిరు వ్యాపారుల కార్మికుల బతుకులను చిద్రం చేసింది కరోనా. లాక్డౌన్ తర్వాత కూడా ఉపాధి కరువవడంతో సొంతూరి బాట పట్టారు. కుటుంబాలతో సహా స్వగ్రామాలకు తరలుతున్నారు. హైదరాబాద్కు ఇంక ఇప్పట్లో వచ్చేది లేదని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. కరోనా ఎఫెక్ట్తో చాలా మంది సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్లో 10-15 ఏళ్ల కాలం పాటు ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి పనులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సొంత గ్రామాలకు వెళ్తున్నారు. అక్కడే సురక్షితంగా ఉండవచ్చు. ఇక్కడ నగరంలో హైదరాబాద్లో కరోనా ప్రభావం కూడా ఎక్కువ ఉండడంతో వారంతా కూడా పనులు లేకపోవడంతో సొంత ఊళ్ళకు బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ హైవే, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేపై ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్లో దాదాపు 10-15 ఏళ్ళు ఉండి ఎటువంటి పనులు లేకపోవడంతో సొంత జిల్లా అంటే సూర్యాపేటకు బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వారు తెలుసుకుందాం. చెప్పండి, హైదరాబాద్లో మీరు ఎంతకాలం ఉన్నారు? నేను 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటాను సార్. నేను మామూలుగా జనరల్గా ఆ పని పని అన్ని పనులు చేస్తుండేవాడిని. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పని చేద్దామన్నా కానీ ఏమి దొరికిటట్లేదు, పని కూడా ఎవరు ఇవ్వట్లేరు. దాన్ని బట్టి సొంత ఊర్లో ఏదైనా పని చేసుకుందామని వెళ్తున్నాను ఇప్పుడు. అంటే లాక్డౌన్ తర్వాత ఎట్లా మీ పరిస్థితి ఎట్లా మారింది? లాక్డౌన్ కంటే అంటే కరోనా కంటే ముందు ఎట్లా ఉండేది? కరోనా తర్వాత మీ లైఫ్లో ఎట్లా మార్పు వచ్చింది? కరోనా కన్నా ముందు చాలా మంచిగా ఉండే సార్ జీవితం. అయితే హైదరాబాద్లో చాలామంది ఉన్నారు మా ఊరోళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం లాక్డౌన్ తర్వాత చాలా ఇబ్బంది ఎక్కువైంది అందరికీ, ప్రతి ఒక్కరికి. చాలా అందరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏం చేస్తుండే, సొంత గ్రామంలో సొంత వ్యవసాయ పనులు కూలినాలు చేసుకుందామని ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 15-20 ఫ్యామిలీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నా ఊర్లోకి. ఇప్పుడు అట్లా 15 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఎట్లా ఉండేది హైదరాబాద్లో? ఏం చేశారు, ఎట్లా మీరు జీవితాన్ని గడిపారు? ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైంలో మేము కూరగాయలు అవి అని బేరం చేసేసారు అందరము. ఆ తర్వాత చిన్నగా సొంతంగా వేరే పనులు, ఆ పనులు ఈ పనులకు అని చెప్పని పోయేది. అట్లా దాని తర్వాత మంచిగా అయింది. హైదరాబాద్లో ఉన్న రోజులు మొన్న లాక్డౌన్ వరకు కూడా చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు మాత్రం చాలా ఇప్పుడు కష్టమైన పరిస్థితి. హైదరాబాద్లో ఉండే పరిస్థితి కూడా లేదు. ఎందుకు, ఏంటి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు పని లేదు, ఏం పని లేదు, చేద్దామన్నా పని లేదు, పని ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ రూమ్ కిరాయిలు మాత్రం అనేకంగా ఇప్పుడు రూమ్ కిరాయిలు 4 నెలలు 3 నెలలు కూడా ఆగిపోయినాయి. ఆ రూమ్ కిరాయిలు కూడా అడుగుతున్నారు వాళ్ళు, తక్కువ కూడా చేయట్లేరు. ఇక దానివల్ల ఏముందంటే ఇప్పుడు కరెంటు బిల్లులు అందులో ఫుల్గా కరెంటు బిల్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ కరెంటు బిల్లులు కట్టాలి ఒక్కొక్కరు. ఇప్పుడు తినడానికే ఇప్పుడు కనీసం ఏం లేదు. ఇప్పుడు రూమ్ కిరాయి కరెంటు బిల్లు కట్టుకుంటే హైదరాబాద్లో ఉండే పరిస్థితి లేదు. పిల్లలు ఏం చేయాలి? పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏం చదివేవాళ్ళు? ఇద్దరు బాబులు సార్ నాకు. ఇక్కడే చదివేవాళ్ళు? హైదరాబాద్ నేను చదివేది. పెద్ద ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. చిన్న ఇప్పుడు 10th, ప్రస్తుతానికి 9th అయిపోయింది. మరి ఎట్లా వాళ్ళ చదువులు? ఎట్లా వాళ్ళ చదువులు? ఇప్పుడు ఊర్లో ఏమైనా స్కూల్ స్టార్ట్ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఏమైనా దగ్గరలో ఉన్న కాలేజీలో సూర్యాపేటలోనో అట్లా చేపిద్దామని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ పూర్తిగా హైదరాబాద్లో ఉండలేని పరిస్థితి వచ్చిందా? అవును సార్, హైదరాబాద్లో ఉండలేని పరిస్థితి. నేను ఫస్ట్ టైం చదువుకొని పోవడం ఊర్లోకి. మొత్తం మీద కరోనా ఎఫెక్ట్ అనేది చాలా జీవితాలపైన, చాలా వందల మంది వేల మంది జీవితాలపై ప్రభావం చూపింది. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా పనులు లేకపోవడంతో లాక్డౌన్ తర్వాత ఊళ్ళోకి వెళ్ళారు, మళ్ళీ లాక్డౌన్ తీసిన తర్వాత వచ్చారు. అయినప్పటికీ కూడా పనులు లేకపోవడంతో హైదరాబాద్ నగరాన్ని వదిలి సొంత గ్రామాల్లోనే లైఫ్ లీడ్ చేయడానికి, అక్కడే జీవితాన్ని కొనసాగించేందుకు వారంతా కూడా వెళ్తున్నారు. దాదాపు 10-15 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ప్రస్తుతం ఉన్న కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్తో వారు సొంత గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్తో కలిసి రాఘవేంద్ర, NTV.